ఫ్యామిలీ స్టార్ అనేది ఒక టైటిల్, ఒక ట్యాగ్ కాదు, అదొక క్యారెక్టరైజేషన్. ఈ ఫ్యామిలీలో ఎవరో ఒకరు ఉంటారు, వాళ్ళు ఉంటే మనకు ధైర్యం అనిపిస్తుంది. వాళ్ళు మనకు ధైర్యాన్ని ఇస్తారు, మనకు ప్రేమిస్తారు. ఏదైనా ప్రాబ్లం వస్తే వీళ్ళతో మాట్లాడుకోవచ్చు, వీళ్ళు చూసుకుంటారు, నా వెనుక వీళ్ళు ఉన్నారు. వాళ్ళు ఫ్యామిలీ స్టార్. ఈ సినిమాలో నా పాత్ర ఆ ఫ్యామిలీ స్టార్. ఫ్యామిలీకి ధైర్యం ఇచ్చేటోడు, ఏ ప్రాబ్లం వచ్చినా ముందు నిలబడేటోడు, అందరికీ వెనుక నుంచి సపోర్ట్ చేసేటోడు. నా ఫ్యామిలీ స్టార్ గోవర్ధన్ రావు, మా నాన్న. గోవర్ధన్ రావు, ఐ లవ్ యూ, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. నేను కథ విన్నప్పుడు బుజ్జి, మా డైరెక్టర్ బుజ్జి తన లైఫ్ నుంచి, తను చూసిన ఎక్స్పీరియన్సెస్ నుంచి రాశాడు ఈ కథ. కానీ నాకు కథ చెప్పినప్పుడు నా లైఫ్, మా నాన్న ఇవి కనిపించినాయి నాకు. కథ వినంగానే ఈ క్యారెక్టర్ పేరు గోవర్ధన్ అని పెడదామని అడిగా. ఈ సినిమాలో నేను గోవర్ధన్ అనే క్యారెక్టర్ ప్లే చేస్తున్నా, ఎందుకంటే నాకు ఈజీ అయిపోతుంది క్యారెక్టర్ ప్లే చేయడం. ఒక విజువల్, ఒక పేరు విజువల్గా అనిపిస్తే దానికి తగ్గట్టు ఒక బిహేవియర్ వచ్చేస్తుంటుంది, ఒక రెస్పాన్సిబిలిటీ వస్తుంది. సో April 5th is a very special day. April 8th మా నాన్న బర్త్డే. ఐ హోప్ హీ ఫీల్స్ ప్రౌడ్ అబౌట్ దిస్ ఫిల్మ్. మీరందరూ April 5th రోజు చాలా ఎంజాయ్ చేస్తారని మేమందరూ నమ్ముతున్నాం. ఈ బట్టలు వేసుకోవడానికి కూడా కారణం అదే. మనం సెలబ్రేట్ చేస్తున్నాం పండగ రోజు, మన ఫ్యామిలీ అంతా ఎట్లా సెలబ్రేట్ చేస్తున్నాం అట్లా అన్నీ సెలబ్రేట్ చేయాలి. సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి, ఫ్యామిలీస్ అందరికీ ఇదో సెలబ్రేషన్లా ఉండాలని కోరుకుంటున్నా. దిల్రాజు గారికి April 5th చాలా స్పెషల్ డే, అదే రోజు దిల్ రాజు అయ్యారని మనకు చెప్పారు. మళ్ళీ April 5th చాలా మెమరబుల్ డే ఉండాలని కోరుకున్నాను. అండ్ వాచ్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీస్ అండ్ హ్యావ్ ఫన్. థ్యాంక్ యూ సో మచ్.